మన సినీ దిగ్గజం దాసర్ గారికి మనకి లేరు. ఈరోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. 1942 May 4 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో మహాలక్ష్మి సాయిరాజు దంపతులకు ఈయన జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్ రావడానికి ఎనలేని కృషి చేశారు దాసనారాయణరావు గారు. అగ్ర హీరోలందరితో సినిమాలు చేశారు దాసనారాయణరావు గారు. ఏఎన్ఆర్ ఎన్టీఆర్లతో సిల్వర్ జూబ్లీ సినిమాలు చేసిన ఘనత దాసగారికి దక్కింది. 151 సినిమాలు డైరెక్షన్ చేశారు, 53 సినిమాలు నిర్మించారు. ఎక్కువ సినిమాలు దర్శకత్వం వహించినందుకు లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారు ఈయన పేరును నమోదు చేశారు. దాసర్ గారి చివరి సినిమా ఎర్రబస్సు. 2 జాతీయ, 9 నంది, 4 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. తొలి సినిమాకి నంది అవార్డు అందుకున్న ఘనత దాసనారాయణరావు గారికి దక్కింది. 1972 తాత మనవడు చిత్రం ద్వారా దర్శకునిగా ఆయన పరిచయమయ్యారు. మేఘ సందేశం, కంటే కూతుర్నే కను సినిమాలకు నేషనల్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ డైరెక్టర్గా కోరింటాకు 1979, ప్రేమాభిషేకం 1981 అందుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ కళాప్రపూర్ణంతో దాసర్ గారిని సత్కరించింది. తెలుగు చలనచిత్ర రంగం అంతా రోడ్డున పడిందని పలువురు దర్శకులు వాపోతున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక మూల స్తంభాన్ని కోల్పోయిందని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ అన్నారు.